నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ తెలుగు లక్షలాది ప్రేక్షక మహాశైలికి శ్రోతలకి అందరికీ కూడా నమస్కారం శుభాశిసులు ప్లవనామ సంవత్సరంలో మనం ద్వాదశ రాసుల యొక్క సంవత్సర రాశి ఫలితాలు చెప్పుకున్నాం అలాగే దాంతోపాటుగా క్లుప్తంగా ఏప్రిల్ నెల రాశి ఫలితాలు కూడా చెప్పుకున్నాం అంతవరకు జరిగింది తర్వాత మే నెల అంతా కూడా ఏమీ చెప్పుకోలేకపోయినాం అయితే మీ అందరి యొక్క ఆదరాభిమానాలతోటి భగవంతుని యొక్క ఆశీస్సులతోటి మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి కంచి పరమాచారు వారి యొక్క శుభాశీస్సులతోటి దివ్యాశీస్సులతోటి నేను క్షేమంగానే ఉన్నాను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మనం చేసుకుంటున్నాను దానికి అందరికీ కూడా మీ యొక్క అభిమానము మీ ఆశీస్సులే నాకు అలా నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణము గురు ఆశీర్వచనం భగవద్ అనుగ్రహం అని నేను భావిస్తున్నాను అందుకు మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను అయితే ఈ మే నెల అంతా కూడా ఏప్రిల్ నెల అంతా కూడా మే నెలలో కూడా చాలా భాగం నా యొక్క మిత్రులు మిత్రులకి తాలూకు వాళ్ళు బంధువులు తాలూకు వాళ్ళు కొంతవరకు ఈ కరోనా బారిన పడ్డారు చాలా భయభ్రాంతం చెందారు వాళ్ళందరూ కూడా ఏదో కొద్దిగా నాకు వాళ్ళు కబుర్లు పంపించడం వలన అది మెయిన్గా పెట్టుకొని వాళ్ళకి ఏదో నాకు తోచినటువంటి గ్రహ పరిస్థితులు బాగానే ఉన్నాను నాయన మీకేం పర్వాలేదు అనేటువంటి ఒక నైతికమైనటువంటి యొక్క ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని వాళ్ళకి నింపటానికి నేను ప్రయత్నం చేశాను ఈ నెల పదిహేను రోజులుగా అందువలన మన వీడియోస్ నేను పెట్టలేకపోయినానని చెప్పినని అందుకు క్షమించగలదని నేను మనవి చేసుకుంటూ ఉన్నా ప్రేక్షకులందరికీ కూడా ఆ సమయానికి అది ముఖ్య కర్తవ్యంగా భావించాను ఎందుకంటే చాలా దీనంగా వాళ్ళు హాస్పిటల్ నుంచి కూడా కొంతమంది ఫోన్ చేశారు మీరు ఏదైనా చెప్పాలండి అని చెప్పినని అందున దాని ప్రకారం నేను వాళ్ళకి ధైర్యం చెప్పే కార్యక్రమం ఒకటిన్నర నెలలుగా సాగుతోంది అయినప్పటికీ కూడా కనీసం జూన్ నెల కార్యక్రమాన్ని మనం మన ప్రేక్షకులకి అందించడం కర్తవ్యం అని చెప్పని అనుకుని మేము ముందుకి మళ్ళా వచ్చాను మీరందరూ కూడా చూపుతున్నటువంటి యొక్క ఆదరాభిమానాలకి మరొక్కమారు మనసారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను దీనికి ముఖ్య కారణం మే నెల మనం చెప్పుకోకపోవటానికి కారణం ఇందాకనే నేను మనం చేశాను అందుకోసమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చెలేకపోయి అని సమాజ సేవ కర్తవ్యంగా భావించి అందులో చాలా అటువంటి దీనావస్థలో ఉండేటువంటి వారు మరి ఏమి దిక్కుచోసినటువంటి యొక్క వారు భయభ్రాంతులైనటువంటి వాళ్ళు హాస్పిటల్ నుంచి కానీ ఇంట్లో ఐసోలేషన్లో ఉండి కానీ ఫోన్ చేస్తూ ఉంటే చెప్పాల్సినటువంటి యొక్క పరిస్థితి నాకు ఏర్పడింది కాబట్టి అది కూడా ముఖ్య కర్తవ్యంగా భావించి అవి దాన్ని పూర్తి చేయటం జరిగింది అందరూ కూడా క్షేమంగా ఇళ్ళకి చేరారు ఐసోలేషన్లో ఉన్న వాళ్ళు కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారు హాస్పిటల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా అనుగ్రహం వలన ఆ ధైర్యంతో ధైర్యం ఉంటేనే కానీ మందులు పనిచేయం ధైర్యం యాభై పర్సెంట్ అయితే మందులు యాభై పర్సెంట్ అందువల్ల ఆ ధైర్యం ఈశ్వరానుగ్రహంతో వాళ్ళకి ఏర్పడింది అందరూ కూడా క్షేమంగా తిరిగి వచ్చేసారు కరోనా బారిన పడి మృత్యువాత పడినటువంటి వాళ్ళు మాత్రం లేరు ఈ నాకు ఫోన్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ ధైర్యంతో ఆ అనుగ్రహంతో వాళ్ళు బా వైద్యుల యొక్క సేవలతోటి వైద్యుల యొక్క పరిరక్షణతోటి వారు బయటపడ్డారని చెప్పని మనం చేసుకుంటూ ఉన్నాను ఇది మనకు అందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి యొక్క విశేషం మరొకటి ఏంటంటే మిమ్మల్ని మీకు అందరికీ కూడా నేను మరొక మారు సవినయంగా మనవి చేసేది ఏంటంటే ఈ సూక్ష్మ క్రిమి ఈ ద్వారా సంక్రమించేటువంటి యొక్క ఈ అనారోగ్యం అంటే ఈ కరోనా అది రక్తము శ్వాసనాళాలు ఊపిరితిత్తులు ఇలాంటి వాటి అనారోగ్యాన్ని కలుగజేస్తుందని అందరికీ తెలిసినటువంటి విషయమే అయితే వీటికి ఏ గ్రహములు అధిపతి అవుతారు అని చెప్పి కూడా ఒక మాట చెప్పుకున్నా మరొక మారు మనం చేస్తున్నా రక్తానికి సంబంధించినటువంటి వాడు కుజగ్రహం అలాగే శ్వాసనాళాలకు సంబంధించినటువంటి వారు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వాడు వాయుతత్వం వాడైనటువంటి యొక్క శనిగ్రహం అలాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నిటిని కూడా ఇచ్చేటువంటి వాడు ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా కొద్దిగా అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రాహుగ్రహం కనుక ఇప్పుడు ఈ హుజ రాహు శని ఈ మూడు గ్రహాలకి కూడా తప్పకుండా అందరం కూడా ఆ మూడు గ్రహాలకు సంబంధించిన అధిదేవతల్ని మనం కనుక ఆరాధన చేసినట్లయితే తప్పకుండా మనకందరికీ కూడా మరి ప్రభుత్వం వారి యొక్క చెప్పినటువంటిదిగా ఈ మాస్క్ ధరించడం సామాజిక దూరాన్ని పాటించడం ఇలాంటిది కూడా వారు చెప్పింది మనం పాటిస్తూ ఉంటే ఇళ్ళ నుంచి సాధారణ సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లకుండా ఉంటాం ఇవి ఈ నియమాలు పాటిస్తూ మనం ఆ గ్రహ పరిస్థితులకి అనుకూలంగా గ్రహానుకూలత కోసం మనం ఏం చేయాలో ఒక్క మాట మనం చెప్పుకొని దాన్ని ఆచరిస్తే ఈ కరోనా బారి నుండి మనం రక్షింపబడతాము అనేటువంటిది గురుముఖత గురువుగారిని తలుచుకుని మీకు నేను మనం చేస్తూ ఉన్నాను మొట్టమొదటిగా కుజగ్రహం కుజగ్రహం రక్త సంబంధమైనటువంటి వాడు కాబట్టి రక్తంలో ముందర చేరితేనే ఈ సూక్ష్మ క్రిములన్నీ కూడా ఇవి ఏర్పడతాయి కనుక కుజగ్రహానికి మనం ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అధిదేవత అయినటువంటి యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనం గొలుచుకుంటే సరిపోదు ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఒకటి ఉంది ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడూ మనకి ఆయన భిక్షాది ఆయన మనకి ఇచ్చారు ఆ స్తోత్రం యూట్యూబ్లో నీకు తప్పకుండా దొరుకుతుంది అది యూట్యూబ్లో ఆన్ చేసి సుబ్రహ్మణ్య భుజంగం బై ఆది అని కనుక మీరు గుర్తే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి చక్కగా అది వినండి అంటానికి కూడా ప్రయోజనం ఎందుకంటే సాహిత్యం కూడా పైన కనపడుతుంది కాబట్టి అది కూడా అందరం కూడా ఉచ్చారణ చేయండి చాలా మంచిది రెండవది శని స్తోత్రం చదువుకోండి ఎందుకంటే వాయుతత్వం వాడు ఆ ఊపిరితిత్తులకి శ్వాసనాళాలకి సంబంధించినటువంటి వాడు శనిదేవుడు కనుక నీరాంజన సమాభాసం రవిపుత్రం మార్తాణ సంభూతం తం నమామిశ్వరం అని ఒక ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండు ఇరవై ఒక్క పర్యాయం చదువుకుంటున్నప్పుడు ఒక్కొక్క శ్లోకం ఒక మాట చదవంగానే ఓ చెంచా నుండి పెళ్ళంలోకి వసుకోండు అలా ఇరవై ఒక్క ఆ చెంచాల నుండి పళ్ళెంలోకి వస్తాయి ఈ మనం చదివేటి యొక్క మంత్ర శబ్ద తరంగములు ఆ నీళ్ళలోకి వెళ్తాయి కాబట్టి అది తీసుకుంటే అది తీర్థం అవుతుంది కాబట్టి ఆ శని యొక్క వారి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా లభిస్తుంది అక్కడ శనిగ్రహం అయింది మూడవ వారు రాహుగ్రహం రాహుగ్రహానికి దుర్గా స్తోత్రం చదువుకోండి సార్ దుర్గా స్తోత్రం దుర్గ సంబంధమైనటువంటి ఆ మాత దుర్గా మాతకు సంబంధించినటువంటిది మీ ఇష్టం వచ్చినటువంటి స్తోత్రం చదువుకోండి లేదా దుర్గా అష్టోత్రం చదువుకోండి ఆ ముగ్గురు అవుతారు వీటన్నింటికంటే ముఖ్యంగా మొట్టమొట్టే చెప్పారు నాలుగవది అది ఈ సంవత్సరానికి దేవత అగ్ని కాబట్టి అగ్నిని ఆరాధన చేయటం అంటే సూర్య ఆరాధన అనేది కూడా మనం చేశాను కనుక ఆ సూర్య ఆరాధన ఉదయాన్నే ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయము లేకపోతే ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండటము చేసి నమస్కారం చేసుకుంటే ఆయనే అధిపతి కాబట్టి ఏ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ కూడా ఆయన చూసుకుంటాడు మనకేం సంబంధం లేదు అది ఈ సంవత్సరానికి దేవత ఆయన కాబట్టి అగ్ని అగ్ని అంటే సూర్యుడే కాబట్టి ఆ సూర్య భగవానుడికి నమస్కారం చేసుకుందాం ఈ నాలుగు విధాలైనటువంటి యొక్క ప్రక్రియలు ఇవి చేసుకుందాం మనం మనకి ఇవి చేసుకుంటూ ఉంటే ఏ గ్రహ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇది ఒక్క ఏ ఒక్క ఇండివిజ్యువల్కి సంబంధించినటువంటిది కాదు ఇది మొత్తం ప్రపంచం మొత్తానికి కావలసినటువంటి యొక్క విశేషాలు ఇవి అందరి మీద వర్కౌట్ చేస్తాయి కనుక మనవంతు కర్తవ్యంగా మనం కనుక వీటిని ఆచరించినట్లయితే ప్రపంచం మొత్తం నుంచి కూడా ఈ యొక్క కరోనా క్రిమిని పారదోడటం జరుగుతుంది నల్లిఫై అయిపోతుంది అది అని ప్రధానమైనటువంటి యొక్క విశ్వాసంతో మీ ముందు నేను ఉంచుతున్నాను అన్నమాట ఈ నాలుగు కూడా ఒకటి కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం భయాశంకరాచార్య శని స్తోత్రం నీలాంధ్ర సమాభాసం పాటలు తీర్థం తీసుకోవటం మూడవది రాహుకి సంబంధించి దుర్గామాత స్తోత్రాలను ఇష్టం ఏదైనా చదువుకోండి అష్టోత్రం చదువుకోండి నాలుగవది అధిదేవత ప్లవనామ సంవత్సరానికి అధిదేవత అయినటువంటి దేవత అయినటువంటి సూర్యభగవాన్ అగ్ని అంటే సూర్యభగవాను ఆరాధన చేయటం నమస్కారం చేయటం దీపారాధన చేసుకోవటం పొద్దున సాయంత్రం ఇవి తప్పకుండా మనం ఆచరిద్దాం అందరం కూడా ఈ యొక్క కరోనా బార్ నుండి రక్షింపబడదాం ఆ కరోనా మహమ్మారి దాన్నంతటి అదే వెళ్ళిపోతుంది ఈ నాలుగిటిని మనం ఆశ్రద్దామని మరొక్క మారు మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు ఇక మనం ఒక్కొక్క రాశి ఫలితానికి మనం పెడదాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः ओं गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिगुं भवामहे कविं कवीनान्मुपमश्रवस्सवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत

రాశి ఫలితాల కార్యక్రమం చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిగా అసలు గారి యొక్క సంచారం ఎలా ఉన్నది ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు ఆ రాశిలో గురువుగారు సంచారం చేస్తూ ఉంటే ఈ మీనరాశి మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది అని మొట్టమొదటిగా చెప్పుకుంటాం ఉంటాం ఏమైనా గురువు గారి పెట్టుకోవచ్చు ఇంకోటి ఏమైనా మొట్టమొదటి పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు శుభగ్రహం గురువు గారు గురువు యొక్క ఆయన యొక్క ఆశీస్సులు ఉండేటట్లయితే ఆయన యొక్క సంచారం అనుకూలంగా ఉంటే మిగతా గ్రహాల యొక్క సంచారం అనుకూలంగాని అననుకూలంగాని పెద్దగా మనం పట్టించుకోకలేదు అంటే కన్సల్టేషన్ చేసుకోవాల్సిందే కానీ అంతగా మనం పెద్దగా ఒకవేళ అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనం పెద్దగా వర్రీయబడాల్సిన అవసరం ఉండదు గురుబలం బాగా ఉంటే అందుకోసం చెప్పినని గురుబలం కోసం ఎలా ఉంది అని బేరే చేసుకోవడానికి మొట్టమొదటగా గురువుగారి యొక్క సంచారాన్ని తీసుకుంటాం ఏ రాశి ఫలితం చెప్పినప్పటికీ కూడా మా పద్ధతే ఇప్పుడు ఈ గారు ఎవరు ఈ మీనరాశికి గురువుగారు మీనరాశికి గురువు గారు ఇంకోటి ధను రాశికి కూడా అధిపతి గారే అంటే పదో స్థానానికి కూడా అధిపతి ఆయనే మీ రాశి అధిపతి ఆయనే మీకు పదో రాశి అధిపతి కూడా ఆయనే అవుతాడు ఇప్పుడు వారు ఎక్కడ సంచారం చేస్తున్నాడు గురువు గారు అంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే కుంభరాశి మేనరాశి వారికి ఏమవుతుందండి వ్యయరాశి అవుతుంది అంటే వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఏ వ్యయంలో సంచారం చేసేవాడు ఏమిటి మాకు ఉపయోగపడతాడండి అని చెప్పినని వెంటనే మీకు సంశయం రావచ్చు గురుబలం ఏమంత ఉన్నది మాకు అనేటువంటి సంశయం వస్తుంది అంటే అసలు గురువు ఏమేమిటి ఏమిటి ఇస్తాడు ఆయన ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్ కారకుడు గృహకారకుడు వాహన కారకుడు అన్నీ ఆయనే ఇప్పుడు ఆయన దేంటో ఉన్నాడు వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు అని అన్నాడు అంటే వ్యయం చేయిస్తాడు అని అర్థం అంటే ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి అని అర్థం అంటే వివాహాది కార్యక్రమాలు జరుగుతాయి అని అర్థం ఇంకా ఏదైనా వచ్చిన వీళ్ళు అపార్ట్మెంట్ ఏదో కొనుక్కోవటం మన దగ్గర ఏదైనా కొంత డబ్బు ఉంటే మిగతా అది సమకూర్చుకొని బ్యాంకు వాళ్ళ దగ్గర ఎక్కడో లోన్ తీసుకొని ఈఎంఐ కడదాంలే అనుకొని అది ఒకటి కొనుక్కోవటం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ శుభవ్యయం కదండి కాబట్టి రాశి వారికి ఈ గురువు యొక్క వ్యయంలో సంచరిస్తూ ఉండేటువంటిది శుభవ్యయంగా అత్యంత అనుకూలంగా ఉంటుంది అని చెప్పాలి ఇంకో మెరుగ్ కూడా ఉందండి మీకు అది ఏంటంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు గురువు కుంభరాశిలో ఇంకా ఏం కావాలి వేష్ చాలా బాగా ఉంది సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూలతగా ఉన్నది గురువు యొక్క సంచారం సువర్ణమూర్తిగా మీనరాశి వారికి ఏ క్లాస్ అంత యోగ్యంగా యోగ్యతగా ఉన్నది శుభప్రదంగా ఉంది గురువు యొక్క సంచారం మిగతా గ్రహాలు ఎట్లా ఉన్నాయి కానీ తర్వాత పరిశీలన చేద్దాం కానీ మీరు నిశ్చింతగా ఆనందంగా ఉండే జూన్ నెల మొత్తం కూడా మీనరాశివారు అని చెప్పాలి అత్యంత యోగదాయకమైనటువంటిది కర తర్వాత ఇప్పుడు ఈ ధనాదాయం బాగుంటుంది కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి శుభకార్యాలు కలిసి వస్తాయి ఇవన్నీ చెప్పుకోవచ్చు ఆయనకున్నటువంటి యొక్క కారకత్వాలన్నీ కూడా శుభంగా ఉంటాయి సువర్ణమూర్తిగాను అందులో గురువు గారు అని చెప్పవచ్చు ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉన్నది శని ఎక్కడ సంచారం చేస్తూ ఇప్పుడు అసలు శని ఎవరన్నమాట మీ మీనరాశి వారికి శని వ్యయాధిపతి వ్యయాధిపతి లాభాధిపతి జయ లాభాధిపతి అయినటువంటి వాడు శని ఎక్కడ సంచారం చేస్తున్నాడు మకరంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు లాభంలో సంచ లాభాధిపతి లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విశేషం ఎవరింటో వాడున్నాడు అది చాలా గొప్ప విషయం కదండి మరి మీ ఇంటో మీరుంటే సుఖం ఇంత పరాయి వాడుంటో ఉంటే మన ఇంట్లో ఉన్నంత ఫ్రీగా అవతల వాళ్ళు ఉంటే మనం ఎలా ఉండగలుగుతాం వాళ్ళు ఎంత మర్యాద చేసినప్పటికీ కూడా ఆ ఫ్రీనెస్ రాదు తర్వాత మనకు స్థానబలం ఉంటుంది మన ఇంట్లో మనం ఉండేటట్లయితే అది శని లాభాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి చక్కటి లాభ ఫలితాన్ని ఇస్తాడు పనులు అన్నీ కూడా సమకూరుతాయి కార్యక్రమాలన్నీ కూడా నెరవేరుతాయి ఆరోగ్యం బాగా ఉంటుంది బీపీలు ఈపీలు అన్నీ ఏవి రావు అని చెప్పవచ్చు నరాల బలహీనత ఉండదు అన్నీ ఆనందంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా ఎట్లా సంచారం దేవుడు మనం మర్చిపోన్నాం సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు శని ఇప్పుడు ఇందాక చెప్పిన వాటి అన్నింటికి ఇంకా ఎనివడించి వస్తాయి మీకు ఫలితాలు కాబట్టి గురుశనుల యొక్క ప్రభావం చాలా ఆనందదాయకంగా ఉంది మీకు గురువుగారు సువర్ణమూర్తి శని సువర్ణమూర్తిగానే ఉన్నాడు వారు సంచరించే స్థానం కూడా చాలా బాగా ఉన్నది చూసారా ఇంకా ఏం కావాలి మేము వాళ్ళకి ఎందుకంటే రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది చూద్దాం రాహువు రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశి ఏమవుతుంది ఇప్పుడు మీ యొక్క రాశికి రాశి వారికి మేనం మేషం వృషభం అంటే మూడోది మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు విక్టరీ స్థానంలో సంచారం చేస్తున్నాడు రాహువు ఇంకా ఎలా సంచారం అక్కడ ఉచ్చస్థితిలో ఉన్నతమైనటువంటి స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు రాహువు వృషభంలో ఇంకా ఎలా సంచారం చేస్తున్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బేష్ చాలా బాగుంది చూసారా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు తర్వాత ఉచ్చస్థితిలో సంచారం చేస్తున్నాడు వృషభంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా బాగుంది శాస్త్రంలో ఏం చెప్పారంటే గోచార రాహువు మూడింట స్థానంలో సంచారం చేస్తూ ఉంటే సుఖాన్నిస్తాడు అని చెప్పిన బండగా ఉన్నది కాబట్టి రాహు యొక్క సంచారం చక్కనే సుఖ సంతోషాలను మీకు పంచిస్తుంది అని చెప్పి గట్టిగా చెప్పవచ్చు ఇప్పటికి మీకు గురువుగారి అనుగ్రహం సంపూర్ణంగా ఉంది శని అనుగ్రహం సంపూర్ణంగా ఉంది రాహు యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది ఇంకా ఏం కావాలండి కేతు పెట్ట ఉన్నాడు చూద్దాం కేతు యొక్క సంచారం వృషికంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వృషికం ఇప్పుడు మీ మేన రాశి వారికి వృషిక రాశి ఏమవుతుంది భాగ్యరాశి అవుతుంది భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతు వాడు స్థితిలో ఉన్నాడు ఇంకా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఏం కావాలండి చక్కని భాగ్యస్థితిని కలిగిస్తాడు గోతువు ఆధ్యాత్మికపరమైనటువంటి యొక్క జ్ఞానాన్ని ఇస్తాడు అలాగే ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేట్టు చేస్తాడు అంటే ఎవరైనా పెద్ద ఆపదలో ఉన్నారు లేదా ఇప్పుడు ఒక ప్రపంచమంతా కూడా ఒక సంక్షోభంతో వెంటాడుతుంది మనవంతు కర్తవ్యంగా ఏదో మనకి మనం చేద్దాం ఈ కార్యక్రమంలో అనేటువంటి ఒక సద్బుద్ధి కలుగుతుంది ఈ రాశి వాళ్ళందరికీ కూడా వారికి అంటే డబ్బే ఇవ్వాలని కాదు ఏదో ఒక ఒక సమాజానికి మనం ఒక సేవ చేద్దాం మన ఎంతో కర్తవ్యం అనేటువంటి ఒక ధర్మ చింతన కలుగుతుంది ఒక ధార్మికమైనటువంటి యొక్క ఆలోచనలు కలుగుతాయి ఈ రాశి వారికి కేతువు ప్రజతమూర్తిగా భాగ్యస్థానంలో వృశ్చిక రాశిలో ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉండటం మూలంగా ఇవి ఫలితాలన్నమాట అద్భుతంగా ఉన్నది అన్ని పెద్ద గ్రహాలన్నిటినీ కూడా చాలా బాగా ఉన్నాయి మేనరాశి వారికి బహుశా అన్ని రాశుల్లోకి మీనరాశిదే బాగుందేమోనని అనిపిస్తుంది చెప్పకూడదు నేను బాగున్నట్టుగా కనపడుతుంది ఇంకా తర్వాత రవి సంచారం ఎలా ఉంది రవి ఆరింటి సంచారం చేస్తూ రవి వాడు మీ రాశికి మేనరాశి వారికి ఆరవ రాశి వాడు రవి ఎక్కడ సంచారం చేస్తున్నాడు పద్నాలుగో తారీఖు వరకు కూడా వృషభంలోనే సంచారం చేస్తూ ఉంటాడు మూడింట సంచారం చేస్తూ ఉన్నాడు రవి మూడింట సంచారం దానివల్ల ఏమవుతుంది అది మిత్ర మూడు మూడు రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశికి అదుపు తీవ్రండి శుక్రుడు రవికి అంతగా మిత్రత్వం లేదు అక్కడ మనకేమి రవి సంచారం బాగున్నట్టు కనపడదు కానీ శాస్త్రంలో ఏం చెప్పాడంటే మూడింట రవి గనక మూడింట విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉంటే రవి సంపదల్నిస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక ఆయన ఇచ్చేటువంటి సంపద మనకి ఏం కావాలి ఆరోగ్యం ఇస్తే చాలు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతన్నారు భాస్కరుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు కనుక ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన మనకి మీకు అందరికీ కూడా ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు రవి ఈ రాశిలో మేన రాశిలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా పద్నాలుగో తారీఖు వరకు అక్కడే సంచారం చేస్తూ ఉంటాడు సంపద అంటే ఆరోగ్య సంపదని ఇస్తాడు అని చెప్పి చెప్పుకోవాలి చాలా బాగా ఉంది అది కూడా పదిహేను తర్వాత నుంచి ఏమిటండి అంటే పదిహేను తర్వాత నుంచి మిథునంలో సంచారం చేస్తాడు అంటే నాలుగింటి సంచారం చేస్తాడు మిథుల రాశికి అధిపతి ఎవరండి బుధుడు రవికి బుధుడు ఇద్దరు కూడా మిత్రులు రవి బుద్ధులు మిత్రులు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆ పదిహేను తర్వాత నుంచి కూడా బాగుంటుంది కాబట్టి మొత్తం మీద ఓవరాల్గా జూన్ నెల మొత్తం కూడా రవి సంచారం అనుకూలంగా ఉంది ఇప్పుడు చెప్పుకున్నటువంటి యొక్క గ్రహాలన్నీ కూడా బాగానే ఉన్నాయి మేనరాశి వాళ్ళకి తర్వాత కుజుడు యొక్క సంచారం కుజ సంచారం కుజుడు ఎవరు మీ రాశి వాళ్ళకి మేనరాశి వాళ్ళకి రెండు తొమ్మిది వాడు రెండు తొమ్మిది రాశి వాడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కర్కాటక రాశి అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ నీచిపడ్డాడు కనుక సుబ్రహ్మణ్య క్షేత్రం తప్పకుండా చదువుకోండి చాలా ముఖ్యం అది చదువుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే నేనేమో మీ దగ్గర నుంచి ఆశించేవాడిని కాదు మీరందరూ కూడా సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యంతో ఉంటే మాకు అదే పదివేలు అందుకంటే అక్కర్లా అందుకనే యాభై మూడు సంవత్సరాలుగా నేను ఏదో నాకు తోచినటువంటి విధంగా ఈ రాశి ఫలితాలు లగ్నాలు లేకపోతే ఇంకో మంచి మంచి కార్యక్రమాలు మంచి సలహాలు ఏవోటి అడిగినటువంటి వాళ్ళకి చెబుతూ ఉండి వాళ్ళు మాకు ఆనందంగా జరిగిందండి అని చెప్తే విని ఆనందించేవాడిని మాత్రమే నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోను అది ఈశ్వరుడు మా గురువుగారు నాకు అలాంటి యొక్క దీవెన ఇచ్చేశారు నీ జీవితం ఆనందంగా జరుగుతున్న అన్ని విధాలుగాను నువ్వు ఒక్క రూపాయి ఎవరి దగ్గర తీసుకోబోకు అందుకనే చెప్తున్నాను ఇది అని అన్నారు అంటే సమాజానికి అలా సేవ చేసుకోమని చెప్పిన అనేటువంటి భాగ్యాన్ని నాకు కలిగించారు గొప్ప భాగ్యం ఇది అన్నింటికంటే ఎందుకంటే మించిన భాగ్యం లేదు అందువలన నేను అందుకనే నెంబర్లు కూడా ఎవరికి ఇవ్వండి ఎందుకంటే అందరు లక్షలాది మందికి అందరికీ కూడా చెప్పేటువంటి యొక్క శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు కానీ మీకు అందరికీ ఇవి చెబుతూ ఉంటే ఇవి ఆచరించుకుంటే తప్పకుండా మీకు శుభాలు కలుగుతాయి అని చెప్పిన ఉద్దేశ్యం అందుకంటే నాకు ఎవరి దగ్గర నుంచి కూడా ఒక్క పైసా యాభై మూడు సంవత్సరాల్లో తీసుకోలేదు తీసుకోవాల్సిన అవసరం కూడా ఇక ముందు కూడా నాకు రాదు అని చెప్పినని మా గురువు ఆశీస్సులు నాకు ఉన్నాయి ఈశ్వరానుగ్రహం ఉన్నది ఏ లోటు లేదు మీ యొక్క ఆదరాభిమానాలు ఉంటే అన్నీ అవే సరిపోతాయి ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే చదువుకోండి ఆయన తప్పకుండా చదువుకోవాలి మీరు ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు కుజుడు యొక్క స్తోత్రాలు అంటే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పకుండా చదువుకోవాలి ఎందుకంటే కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి ఆయన అనుగ్రహం కావాలి కాబట్టి అన్ని గ్రహాలు కూడా మనకి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కుజగ్రహం నీచబడి ఉన్నాడు కాబట్టి తప్పకుండా చదువుకోండి శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది అంటే శుక్రుడు ఇరవై ఒకటి వరకు కూడా శుకుడు ఏ స్థానానికి అధిపతి మేనం వాడికి మేనం మేషం వృషం వృషభ అంటే మూడో స్థానం మూడో స్థానానికి అధిపతి మూడవ అష్టమ స్థానానికి కూడా ఆయనే అధిపతి అవుతాడు మూ మూడు అష్టమ ఎనిమిది వాడు అవుతాడు అటువంటి శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు మిథునల్లో నాలుగింటి సంచారం చేస్తూ ఉన్నాడు అది శాస్త్రం ఏం చెప్పిందంటే మిథునం అంటే అధిపతి బుధుడు శుక్రబుధు ఇద్దరు కూడా పరమమిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అంతేకాకుండా గోచార శుక్రుడు నాలుగింట సంచారం చేస్తూ ఉంటే సుఖాన్నిస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్పింది నేను కాదు శాస్త్రం చెప్పింది కాబట్టి శుక్రగ్రహ సంచారం ఇరవై ఒకటి వరకు కూడా మీనరాశి వారికి అద్భుతంగా ఉంది మరి ఇరవై రెండు నుంచి ఇరవై రెండు నుంచి కర్కాటకంలో ప్రవేశిస్తాడు కర్కాటకం ఎన్నో రాశి అవుతుంది ఐదవ స్థానం అవుతుంది ఇది కూడా గోచార రీత్యా శుక్రుడు ఐదింట సంచారం చేస్తే సంతాన లాభం బాగా ఉంటుంది అని చెప్పారు అంటే సంతానం వల్ల మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి మీ సంతానం మంచి అభివృద్ధిలో ఉంటారు సంతానాభిలాషులకి సంతానం కూడా కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మనం అవి దాన్ని బట్టి చెప్పాలి అంటే మీ యొక్క జన్మత మీరు పుట్టినప్పుడు జాతకాలు తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు జాతకాలు తీసుకొని అసలు సంతానం ఎప్పుడు కలుగుతుంది ఏమిటి ఆ యోగాలన్నీ కూడా అక్కడ ఆలోచన చేయాలి అయినప్పటికీ కూడా గోచార రీత్యా కూడా సంతాన యోగంకి అవకాశములు ఉన్నాయి జూన్ నెలలో అని కూడా చెప్తాను అంటే పునాదులు పడతాయి అనేటువంటిది కూడా చెప్పబడుతుంది ఇక్కడ అది చాలా బాగా ఉంది నాలుగు ఐదు మొత్తం మీద శుక్ర సంచారం చాలా బాగా ఉంది ఈ యొక్క మీనరాశి వారికి జూన్ నెల అంతా కూడా బుధుడు యొక్క సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మేనరాశి వారికి మేనం మేషం వృషభం మిథునం అంటే నాలుగో వాడవుతాడు తర్వాత అధిపతి కూడా వాడే బుధుడే ఇప్పుడు వృషభంలో సంచారం చేస్తున్నాడు అంటే మూడింటి సంచారం చేస్తున్నాడు విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు శుభవ్యంగా ఉంటుంది చక్కని శుభకార్యాలు తప్పకుండా నెరవేరుతాయి ఒక ఇల్లు వాకిలో కొనుక్కోవడం జరుగుతుంది అది కూడా చాలా మంచి కార్యక్రమాలు జరుగుతాయి బుధుడు యొక్క సంచారం మూలంగా తర్వాత ఇప్పుడు విద్యార్థులకి ఇన్ని గ్రహాలు బాగా ఉంటే వాళ్ళకి మంచి ర్యాంకులు ఎందుకు రాకే అవుతాయండి శుభ్రంగా వస్తాయి చక్కగా ఆయన వస్తాయి మీకు అందరికీ కూడా విద్యార్థులకి మంచి ర్యాంకులు ఏ యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో చదువుకుందామని మీకు అనిపిస్తుందో ఆ వాటిల్లో మీకు తప్పకుండా వస్తుంది సీట్లు వస్తాయి ప్రవేశ రూములు తప్పకుండా జరుగుతాయి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి తర్వాత వ్యవసాయం కూడా చాలా బాగా ఉంటుంది తర్వాత ఉద్యోగస్తులకి చాలా ఆనందంగా ఉంటుంది మంచి పొజిషన్లో ఉంటారు స్త్రీలకి అత్యంత యోగకారకం కాలం ఈ యొక్క జూన్ నెల మొత్తం అంతా కూడా శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు మంచి మీకు అనుకూలంగా ఉన్నాడు తర్వాత బజార్కి వెళ్తే ఎవడు కొనుక్కొస్తూనే ఉంటారు బంగారం ఉంటారు లేకపోతే ఇంకో చీరలు అంటారు అది ఏదో మొత్తానికి మీకు మీరు పట్టిందల్లా బంగారంగా కనపడుతూ ఉంటుంది స్త్రీలకి ఈ యొక్క మీనరాశి వారిలో ఉండేటువంటి స్త్రీలకి ఈ జూన్ నెల అంతా కూడా కళాకారులకు కూడా అత్యంత వైభవంగా ఉంటుంది ఏవో కొన్ని కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రావడం జరిగింది సినీ కళాకారులు కానీ మామూలు కానీ టెక్నీషియన్స్ కానీ అందరూ దీని కిందనే వస్తారు అలాగే వైద్యులకి కూడా చాలా బాగా ఉంది అన్ని వాళ్ళ ఉపాధ్యాయులకి ఇంకా చాలా బాగా ఉంది తర్వాత మాసాధిపతుల గురించి చెప్పుకున్నా ఇప్పుడు మాసాధిపతిలో పూర్వభాద్రా నక్షత్రానికి అక్కడ నాలుగో పాదం ఈ యొక్క మేనరాశిలో ఉంటుంది ఒకటి నుంచి పదకొండు వరకు కూడా చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు తర్వాత పన్నెండు తర్వాత బుధుడు మాసాధిపతిగా ఉంటాడు చంద్రబుధులు ఇద్దరు కూడా సౌమ్యం శుభగ్రహాలు కాబట్టి మీకు అన్ని విధాలా బాగుంటుంది మాసాధి ఇన్ని గ్రహాలు బాగా ఉన్నా మాసాధిపతుల అనుకూలత కూడా మీకు లభించింది చాలా బాగుంది మేనరాశి వాళ్ళకి గురుస్తోత్రం చదువుకోండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి విష్ణు సహస్రామం చదవండి పొద్దున పూట దీపారాధన చేసుకుని చక్కగా సూర్యుడికి నమస్కారం చేసుకోండి చాలా ముఖ్యమైనటువంటిది అది అమ్మవారి స్తోత్రం చదువుకోండి దుర్గా అమ్మవారి అష్టోత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా శుక్రుడు మాసాధిపతి పన్నెండు తర్వాత నుంచి గురుడు మాసాధిపతి చాలా బాగుంది ఈ శుకుడు గురుడు ఇద్దరు సుఖులే అందువలన మీరు శని స్తోత్రం చదువుకోండి తప్పకుండా ఒక ఇరవై యొక్క పర్యాయం నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మాత్రం సంభూతం తమ్ నమామిశనేశ్వరం అది ఒక ఇరవై యొక్క పర్యాయం చదువుకోండి అలాగే మీరు లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి గురు స్తోత్రం చదువుకోండి అమ్మవారిది చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రం ఏదైనా చదువుకోండి పొద్దున్నే దీపారాధన చేసి చక్కగా చేయడం అది మొట్టమొదటిలోనే చెప్పాను దాన్ని ఆచరించండి రేవతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదకొండు వరకు కూడా రవి మాసాధిపతిగా ఉన్నాడు పన్నెండు తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు రవిచంద్రుడి ఇద్దరు కూడా మిత్రులే శుభ శుభగ్రహాలవి కూడా కాబట్టి మీకు ఆరోగ్యం కుదరపడుతుంది చాలా బాగా ఉంటుంది ఈ రేవతి నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రామం చదువుకోండి అలాగే రవి రవి ఆదిత్య ఉదయం కానీ తర్వాత రవి యొక్క అష్టోత్ర శతనామావళి కానీ సూర్య అష్టోత్రం కానీ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి ఉదయం పూట సాయంత్రం పూట దీపారాధన తప్పకుండా చేసుకోండి అది చాలా ఉత్తమ అది మొట్టమొదటిలోనే చెప్పి మనం చేశాను అది కంపల్సరీగా చేసుకోండి దుర్గా స్తోత్రాలు చదువుకోండి అన్ని విధాలు కూడా చాలా బాగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది ఆరోగ్యప్రదంగా ఉంటుంది శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క రేవతి నక్షత్రం వారికి కూడా ఆ అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది సోమ గురువారాలు కలిసి వస్తాయి ఈ మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా జనా స్వస్తి